ఇంకా ఏమైనా ఆఫెన్స్ చేశారని చెప్పి మనము ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఒకే మన కంచవాడ జోన్ డిసిపి గారు, మన ఎస్ఎల్ డిసిపి ఎస్ఓటి, మొత్తం మన ఇన్స్పెక్టర్ ప్రవీణ్ వాళ్ళంతా సిబ్బంది బాగా చేశారు. వాళ్ళందరూ కూడా ఆయన పేరు జరగాలని ఫోటోస్ చూపించండి. సిస్టమ్ ద్వారా పాదచారులకు నిర్దేశన చేయడము, తర్వాత ఇంకా కొన్ని కొత్త టెక్నాలజీ ద్వారా ప్రతి జంక్షన్లో వెయిటింగ్ టైంని తగ్గించడానికి మేము గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా సైబరాబాద్లో ఇది ఒక ట్రాన్సిషనల్ స్టేజ్, ఇది ఒక మారుతున్న టైం. ఇది ఈ టైంలో ప్రతి రోడ్డు మీరు గమనిస్తే అక్కడ పెద్ద పెద్ద ఫ్లైఓవర్సు, తర్వాత డ్రైనేజ్ వర్క్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్సు, ఎస్ఆర్డిపి వర్క్స్, హెచ్ఆర్డిసిఎల్ అన్ని వర్క్స్ జరుగుతున్నాయి, మెట్రో వర్క్స్, హెచ్ఎండిఏ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు ఉన్న అవైలబుల్ రోడ్ ఇప్పుడు నేరో అయింది, దానివల్ల వెయిటింగ్ టైం పెరుగుతుంది. వెయిటింగ్ టైం అంటే జంక్షన్లో వెయిటింగ్ టైం పెరుగుతుంది. తర్వాత అక్కడక్కడ రోడ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఈ ఇది ఉంది. ఐ హోప్ ఈ రాబోయే సంవత్సరంలో ఈ చాలా ముఖ్యమైన వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యి ఇక్కడ కూడా ట్రావెల్ టైం సిస్టమ్ ద్వారా పాదచారులకు నిర్దేశన చేయడము, తర్వాత ఇంకా కొన్ని కొత్త టెక్నాలజీ ద్వారా ప్రతి జంక్షన్లో వెయిటింగ్ టైంని తగ్గించడానికి మేము గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా సైబరాబాద్లో ఇది ఒక ట్రాన్సిషనల్ స్టేజ్, ఇది ఒక మారుతున్న టైం. ఇది ఈ టైంలో ప్రతి రోడ్డు మీరు గమనిస్తే అక్కడ పెద్ద పెద్ద ఫ్లైఓవర్సు, తర్వాత డ్రైనేజ్ వర్క్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్సు, ఎస్ఆర్డిపి వర్క్స్, హెచ్ఆర్డిసిఎల్ అన్ని వర్క్స్ జరుగుతున్నాయి, మెట్రో వర్క్స్, హెచ్ఎండిఏ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు ఉన్న అవైలబుల్ రోడ్ ఇప్పుడు నేరో అయింది, దానివల్ల వెయిటింగ్ టైం పెరుగుతుంది. వెయిటింగ్ టైం అంటే జంక్షన్లో వెయిటింగ్ టైం పెరుగుతుంది. తర్వాత అక్కడక్కడ రోడ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఈ ఇది ఉంది. ఐ హోప్ ఈ రాబోయే సంవత్సరంలో ఈ చాలా ముఖ్యమైన వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యి ఇక్కడ కూడా ట్రావెల్ టైం ప్రాపర్టీ వర్త్ పోయినట్లే మనము రికవర్ చేసింది 10,84,78,855 రూపీస్ మనము రికవర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనము 58% మనకు రికవర్ కావడం జరిగింది. సో ఇంకా చైన్ స్నాచింగ్ వస్తే చాలా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ మనకు 32% మన చైన్ స్నాచింగ్ రిడ్యూస్ కావడం జరిగింది, డిక్రీజ్ అయింది. సో పోయిన సంవత్సరం మొత్తం మనకు 93 కేసెస్ రిపోర్ట్ అయినాం మన సైబరాబాద్ ఏరియాలో, దాదాపు 63 కేసెస్ మన ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి. సో 32% రిడ్యూస్ కావడం జరిగింది. సో ముఖ్యంగా మనము చాలా ఎనాలిసిస్ చేసి మన ఒక టీం పెట్టేసి మన సిసిఆర్బి ఆఫీసర్స్, డిసిపి క్రైమ్, మన ఎస్ఓటి వీళ్ళందరూ కూడా ఎవరెవరు మన పీడీ యాక్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఐడెంటిఫై చేసి మనము వాళ్ళందరి పైన ఇంపార్టెంట్ నేరస్తుల పైన కూడా మనము పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో లాస్ట్ టైం మనం పోలిస్తే ఓన్లీ 18 పీడియాక్స్ ఇన్నోట్ ఈ సంవత్సరం దాదాపు 61 మనము పీడియాక్ట్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా దాదాపు ఆల్మోస్ట్ 4 టైమ్స్ మన పీడియాక్ట్ పెట్టడం జరిగింది. సో ఇది చాలా మంది మనము నేరస్తులు కూడా చాలా ఒక మెసేజ్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఎవరు ఇంపార్టెంట్ క్రైమ్ ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ వీళ్ళు ఇన్నో పీడియాక్ట్ ఈ కేసులు కూడా మనము మీకు అంతకుముందు చూపించిన చైన్ స్నాచింగ్ ఆఫెండర్ పైన కూడా మనం పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా మన పీడియాక్స్ పైన చూస్తే మనము అందరికి తెలుసు మన ఫిబ్రవరిలో ఇక్కడ కూకట్పల్లిలో ఒక స్టూడెంట్ మర్డర్ జరిగింది, జిల్లా మహేష్ అని చెప్పి వాళ్ళు అండ్ అదర్ ముగ్గురు పైన మనము పీడియాక్ట్ పెట్టడం జరిగింది. ఈ అదేవిధంగా ఈ ఓల్డ్ పర్సన్ మన అంత అత్తాపూర్లో జరిగిన ఒక అగర్వాల్ చనిపోవడం జరిగింది, మర్డర్ ఫర్ గేన్ అయింది. అక్కడ కిషన్ ముఖ్య అండ్ 2 అదర్స్ పైన కూడా మన బీఆర్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరి పైన కూడా ముగ్గురు పైన కూడా మనం పీడియాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అత్తాపూర్ జరిగిన మన మర్డర్ కేసులో ఈ కిషన్ అండ్ లక్ష్మణ్ గౌడ్ పైన కూడా పీడియాక్ట్ పెట్టడం జరిగింది, అది కూడా మనం చార్జ్షీట్ కూడా వేసాను, మనం అది ట్రయల్ కూడా బాగా దగ్గర నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సో అందరికీ తెలుసు ఈ సెన్సేషనల్ పింకీ మర్డర్ కేసు, బొటానికల్ గార్డెన్లో జరిగిన ఒక పింకీ మర్డర్ కేసు కూడా మనము ముగ్గురు పైన మనం పీడియాక్ట్ పెట్టడం జరిగింది. అదే ఇంపార్టెంట్ చైల్డ్ స్నాచర్ ఆల్మోస్ట్ 40 కేసులు ఇన్వాల్వ్ అయిన ఒక అమోల్ షిందే అనేవాడు కేపీహెచ్బీలో,
ఆనకపోయినా కూడా మనం పీడిఎఫ్ పెట్టాము.